ఎందుకంత హడావుడిగా వస్తున్నారు తిరువూరు నాయని వీర ఉతుకుడు ఉతికాడంట అదే దెబ్బలు తగిలాయంట వాడ తమ్ముడు రుద్రపతికి చేయి ఫ్రాక్చర్ అయ్యిందంట ఎవరు ఎవరా కొట్టింది కొట్టింది ఎవరో ఆలకే తెలియదంట పేరు మాత్రం తెలుసటమ్మా అతని పేరు వాయిపుత్రట నీకేవేవో తీసుకొచ్చిద్దాం అనుకున్నానండి కానీ ఏం తింటే ఏమవుతుందని తీసుకొచ్చానండి ఎలా ఉన్నారండి చూస్తే తెలియడలే ఒంట్లో ఉన్న పాటని విరిచేసి వేలాడదీశాడే కొట్టింది తెలుస్తాం కానీ కొట్టింది ఎవడో తెలియడలేదే సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్ నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు ఇలాంటి ఆటలు నాకు పడవు హలో ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా అవును సడన్ గా ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నా జైలు నుంచి వచ్చినవాడు ధైర్యంగా ఉంటావు అనుకుంటే ఇలా భయపడతేస్తావంటా మీరు అలా మాట్లాడతారండి సార్ వీళ్ళిద్దరి పొజిషన్ చూడండి కూర్చున్న చోటే అన్నీ అయిపోతున్నాయి ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా ఈ రోజు చీకటి పడేంత వరకే వాడికి ఆయుష్ ఉంటుందా నువ్వు దేనికి దిగులు పడకు ఊరంతా పోలీసులు రౌడీలు వాళ్ళు వెతుకుతున్నారు మనకి వాడు దొరకకుండా పోతాడా వచ్చాడండి ఎస్పీ పరశురామ్ ఏవయ్యా దొరికాడా లే సార్ వెతుకుతున్నాం మిమ్మల్ని కొట్టినవాడు ఎలా ఉంటాడో ఆనవాళ్ళు చెప్పగలరా 60 ఏళ్ళు ఉంటాయి వాడి గొంతు వింటే గుర్తుపట్టగలరా గరగరలాడే గొంతు గరగరలాడే గొంత ఎత్తనవరు ఇన్సే ఇన్సే నేను చెప్పాను కదా ఆ విషయానికి వచ్చాడు అతను మీతో ఏం మాట్లాడాడో గుర్తుందా బాగా గుర్తుంది మాట్లాడింది ఊ మూనా ఊ తానా అంటే ఉతకడానికి ముందా ఉతకడానికి తర్వాత అని అడిగాను ఏమన్నాడు మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు ఇలా గరగరా చెప్పాడు అదే డైలాగ్ అని గరగర గొంతుతో నువ్వు చెప్పు అదే డైలాగ్ నన్ను చెప్పంటారా అవును ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను ప్రాణాలతో కాల్చి పాతేస్తా వాయు పుత్ర అన్నయ్య ఇది యాక్టర్ నాగభూషణ వాయిస్ సూపర్ ఇంకోలా మాట్లాడు ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను కాల్చి పాతేస్తా వాయు సుధాకర్ వాయిస్ ఏయ్ స్టైల్ మాత్రమయ్యా స్టైల్ అవును ఒక అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిచ్చేసావు మరోసారి ఇలాంటి పని చేస్తే నిన్ను కాల్చి బూడిచ్చేస్తా వాయు పుత్ర ఇలా కాదు ఇంకో విధంగా ఇంకో విధంగానా అవును బ్రదర్ ఒక అమాయకురాల ఇల్లు కాల్చి బూడిద చేశావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేసావంటే నిన్ను ప్రాణాలతో పాతేస్తా ప్రాణాలతో పాతేస్తా వాయు పుత్ర ఇక్కడేమైనా మిమిక్రీ షో జరుగుతుందా దారి కాచి మమ్మల్ని కొట్టింది వెదర్లంక జమీందారు మనిషిని నోట్లో వెళ్ళేసుకునే పిల్లడు కూడా తెలుసు అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వెతుకుతున్నావా అక్కడికి వెళ్ళేదిగా వస్తాను సార్ సార్ ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ వాయుపుత్ర సామాన్యమైన వాళ్ళ నాకు అనిపించడం ఈ మాత్రం తెలియదేంటి ఈసారి వాడు నా చేతికి చిక్కాడో అయిపోయాడే వాయుపుత్ర నీ శిష్యుడు పెద్ద వాయుపుత్ర ఆయన అసలు పేరు తూతికి మోహన్ రావు నాలాగా పౌరసం పేరు కావాలని నా కాళ్ళట్టుని బతివాలేడు బావాలేడు ఏడిసేసాడు ఊతే పోయింది లేని కోసంత పెద్ద మనసు చేసుకుని నేనే వాయిపోతానని పేరెట్టినానికి మీరే పెట్టారా అవునే పేరొకటే పెట్టానండి తిండెట్టి పోషించాను ఆడికే తెలుసు కొడత కొడుకు కర్ర సాగుతో మొదలెట్టి కుర్చీ నుంచి కరాటే దాకా అన్ని ఇచ్చులు నేర్పించింది ఈ ఎదుర్లంక హంసరాజనే గొప్పోళ్ళండి మీరు ఎప్పటికైనా తెలిసింది కదా చూడటానికి అతను ఎలా ఉంటాడండి ఆరు అడుగులు ఐటు చిరంజీవి ఆంశుని ఏం చేస్తా నేను నేర్పిన ఇచ్చినన్నిటితోటి నా శిష్యుడు ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు శిష్యుడు అయినా ఎప్పటికీ నా పేరు చెప్తే నా శిష్యుడు గడగడలాడిపోతాడు ఏమంటే గురుభక్తి అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చేసి నన్ను తరివి తరివి కొట్టిన వాళ్ళందరినీ ఆడి హిట్ లిస్ట్ లో చేర్చి లేపించేస్తారని తొందరపడి మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి ఊరికి మంచిది కాదు అంతేనంటా అయితే లగేజ్ కెళ్ళి మీ అన్నయ్యకి కాపుసారాయి చేపలు ఎప్పుడు అట్టుకొచ్చి ఇప్పుడే తీసుకొస్తాను నమస్కారం అన్న సర్లే సార్ పడిపోతాను నాతో ఎట్టుకోకు దెబ్బతినేస్తా చూసావా కరెంటు సాగుతున్న కాగ్గడి కాగ్గోల మొత్తానికి ఈ ఊరంతా వాయిపుతో గురించే మాట్లాడుకుంటున్నారు నీ జాగ్రత్తలు నువ్వు ఉండు